యజ్ఞోపవీతం. అసలు ఈ ఉపనయనము అనే సంస్కారంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే యజ్ఞోపవీత ధారణ. ఈ యజ్ఞోపవీతాన్ని ధరింపజేసే సమయంలో ఆచార్యుడు తప్పనిసరిగా అక్కడ ఉండాలి. పిల్లవాడి యొక్క తండ్రి, పురోహితుడు, ఆచార్యుడు ఈ ముగ్గురు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆచార్యుడే ఈ పిల్లవాడికి యజ్ఞోపవీత ధారణ అనేది చేయించాలి. ఎందుకు అంటే ఈ ఉపనయన సంస్కారం పూర్తయిపోయిన తర్వాత పిల్లవాడు గురువుగారితో పాటుగా గురుకులానికి వెళ్ళిపోతాడు. అక్కడే విద్యాభ్యాసం అనేది పూర్తి చేస్తాడు. దగ్గర దగ్గరగా 15 సంవత్సరాల పాటు ఆ గురుకులంలోనే ఉంటాడు. కాబట్టి గురువు గారిని చాలా మంచివాడిని చూసి మనం ఎన్నుకోవాలి. ముందు నీతి, న్యాయము, ధర్మము తప్పకుండా చరించేవాడు, చాలా గొప్ప పండితుడు, వేద వేదాంగ విదుడు, ఇటువంటి వాడిని మాత్రమే మనం గురువుగా ఎన్నుకోవాలి. మీరు ఇప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, పిల్లవాడికి చదువు చెప్పే గురువు గారు ఆయన ఖచ్చితంగా పండితుడై ఉండాలి, చాలా గొప్ప పండితుడై ఉండాలి. ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా మనం అనుకుంటాం అదేంటండి ఎల్కేజీ వాళ్ళకి పాఠం చెప్పడం కోసం ఎంఏ చదువుకున్నవాడు కావాలా అని. కావాలి. ఎందుకంటే చదువు చెప్పే గురువు గారికి విస్తృతమైనటువంటి నాలెడ్జి ఉండాలి. పిల్లవాడికి ఏదైనా అనుమానం వచ్చి గురువు గారిని గనక ప్రశ్న వేసినట్లయితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి గురువు గారు, వివరణ అనేది ఇవ్వాలి. అంతేగాని చెప్పకుండా పిల్లవాడిని ఏదో మాయ చేసి కూర్చోబెట్టేసి ఇలా మసిపూసి మాయ చేసే గురువులు పనికిరారు. అందుకని గురువుకి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా తెలిసి ఉండాలి, ఆయన పండితులు అయి ఉండాలి. ఆ రోజునే కాదు, ఈ రోజున ఏ రోజునైనా సరే గురువు గారికి అన్ని విషయాలు తెలిసినవాడే, అలా తెలిసిన వాడినే మనం గురువుగా ఎన్నుకోవాలి. కాబట్టి ఈ గురువు గారిని సాక్షాత్తు బృహస్పతి అంతటి వాడు, శుక్రాచార్యుడు అంతటి వాడు, బృహస్పతి గాని శుక్రాచార్యుడు గాని ఇద్దరు కూడా చాలా గొప్ప పండితులు. ఒకళ్ళేమో దేవగురువు, రెండో ఆయనేమో రాక్షస గురువు, అంతే. ఇద్దరు కూడా చాలా గొప్ప పండితులు. మరి అటువంటి మహానుభావుణ్ణి ఆయన్ని తీసుకురావాలి, ఆయనే ఇక్కడ ఆచార్యుడు. పిల్లవాడిని కూర్చోబెట్టి సాంగోపాంగంగా వేదాన్ని చదివి శబ్దార్థాలు పూర్తిగా తెలిసినటువంటి వాడు, క్రియాకలాపం అంతా తెలిసినటువంటి వాడు అటువంటి గురువు గారినే ఇక్కడ మనం తీసుకొచ్చాం. ఆయన ఈ పిల్లవాడికి యజ్ఞోపవీత ధారణ అనేది పూర్తి చేయిస్తాడు. చేయించే సమయంలో గురువుగారు చెప్తాడు, బృహస్పతి పూర్వకాలంలో ఇంద్రుడికి నాశరహితమైనటువంటి జ్ఞానరూప వస్త్రాన్ని ధరింపజేశాడు, అలాగే ఇప్పుడు నేను కూడా ఈ యజ్ఞోపవీతము అనే ఈ వస్త్రాన్ని నీకు నేను ధరింపజేస్తూ ఉన్నాను. ఓ బాలక, దీనివల్ల దీర్ఘమైనటువంటి ఆయుష్, బలము, తేజస్సు ఇవన్నీ కూడా నీకు వస్తాయి, నీకు సిద్ధిస్తాయి అని అంటూ ఆ యజ్ఞోపవీతాన్ని ఈ బ్రహ్మచారికి ధరింపజేస్తాడు. ఇలా యజ్ఞోపవీత ధారణ అనేది పూర్తయిన తర్వాత ఆ గురువుగారు శిక్షణ అడుగుతాడు ఈ పిల్లవాడిని చూసి. నాయన, నీ పేరేమిటి? పేరు చెప్తాడు. నువ్వు ఎందుకు గాను ఈ బ్రహ్మచర్యం తీసుకుంటూ ఉన్నావు, నువ్వు ఏం చేస్తావు? ఓ గురువుగారు, నేను బ్రహ్మజ్ఞాన సముపార్జన చేయటం కోసమే ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. ఇక నుంచి మీకు శిష్యుడిగా ఉండి
అన్ని రకాలైనటువంటి విద్యను కూడా అంటే వేద వేదాంగాలన్నీ కూడా పూర్తిగా నేర్చుకున్నటువంటి వాడిని పరబ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు. ఈ అర్థం ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా అక్కడ చెప్పి ఆ పిల్లవాడి దోసిల్లో నీళ్లు పోసి ఆ నీళ్లు వదిలి సూర్యుడికి మూడు సార్లు నమస్కారం చేయిస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, యజ్ఞోపవీత ధారణ అనేది జరిగింది అని మనం చెప్పుకున్నాం. అసలు ఈ యజ్ఞోపవీతం అంటే ఏమిటో ఒకసారి చూడండి. దీన్నే బ్రహ్మసూత్రము అని అంటారు. బ్రహ్మసూత్రము అంటే ఏమిటి? ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము, ఇదే మనకి సూత్రం. చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము అనేదే మనకి సూత్రం. అందుకే దీన్ని బ్రహ్మసూత్రము అని అంటారు. మన శరీరంలో అనేక రకాలైనటువంటి నాడులున్నాయి. వాటిలో సుషుమ్నానాడి అనేది ముఖ్యమైంది. ఈ సుషుమ్నానాడినే మనం బ్రహ్మనాడి అని పిలుస్తూ ఉంటాం. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, పరమేశ్వరుణ్ణి ఆరాధించేటప్పుడు అంతరారాధన అనేది చేయాలి. మోక్షవాదులంతా కూడా అంతరారాధన చేస్తారు అని చెప్పుకున్నాం. ఈ అంతఃపూజలో సుషుమ్నానాడినే బ్రహ్మసూత్రము అని భావన చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, గాయత్రి మంత్రానికి ప్రతీకే ఈ యజ్ఞోపవీతం. ఇది 96 బెత్తలు ప్రమాణం కలిగినటువంటి దారం. 96 బెత్తలు ప్రమాణం కలిగినటువంటి సూత్రం అన్నమాట ఇది. దీన్ని మూడు దారాలతో కలిపి ఒక సూత్రంగా తయారు చేస్తారు ముందు. సరే, ఇప్పుడు ఇలా తయారు చేసినటువంటి ఈ సూత్రాన్ని మూడు చుట్లు తుడతారు. 96 బెత్తల ప్రమాణం ఉన్నటువంటి ఈ దారాన్ని మూడు చుట్లు చుట్టి రెండు చివరలు కలిపి ఒక ముడి వేస్తారు. బ్రహ్మచారి ఒక ముడి ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని మాత్రమే ధరిస్తాడు. గృహస్థు అయినటువంటి వాడు మూడు ముళ్ళు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు, లేదా 5 ముళ్ళు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని కూడా ధరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సూత్రంలో మొత్తం మూడు పోగులున్నాయి, అవి మూడు చుట్లు చుట్టాం. అంటే ఇక్కడ మూడు ముళ్ళు 9 అవుతూ ఉన్నాయి. 9 పోగులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఒక ముడిలో. మామూలుగా గృహస్థు ధరించేది మూడు ముళ్ళు కాబట్టి 3 × 9 అందులో 27 పోగులు ఉంటాయి. ఇక ఇందులో 96 బెత్తలు ప్రమాణం ఎందుకుంటుంది? ఈ 96 బెత్తల ప్రమాణానికి కారణం ఏమిటి అంటే, తత్వాలు 96 కాబట్టి 96 బెత్తల ప్రమాణం ఉంటుంది అని చెప్తా ఉన్నాం. మరి దీన్ని, ఈ సూత్రాన్ని మూడు ఆవృత్తులుగా ఎందుకు చుడుతూ ఉన్నారు? మూడు చుట్లు ఎందుకు చుడుతూ ఉన్నారు? సత్వ రజ తమో గుణాలకు ప్రతీక, రెండు చివరిలో కలిపి ముడేశారు. ఇది బ్రహ్మచారి ధరిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటివి మూడు ముళ్ళు ఉన్నటువంటి ధన్యాన్ని, ఆ యజ్ఞోపవీతాన్ని గృహస్థు ధరిస్తూ ఉన్నాడు కదా, మరి ఆ మూడు ముడులు ఎందుకు? యజ్ఞోపవీతంలో ఉన్నటువంటి మూడు ముడులు కూడా దేహంలో ఉన్నటువంటి మూడు గ్రంథులు, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనే మూడు గ్రంథులు ఉన్నాయి మన శరీరంలో. ఆ మూడు గ్రంథులకే ప్రతీకే ఈ మూడు ముళ్ళు. ఈ మూడు గ్రంథులు కలిస్తేనే బ్రహ్మముడి.
ఒక్కొక్క ముడిలోను 9 పోగులు ఉన్నాయి. మొత్తం 3 ముళ్ళు 3 తొమ్మిదలు 27 పోగులు ఉన్నాయి. ఇవి ఏమిటి అంటే 27 భేదములు కలిగినటువంటి జగత్తుకు ప్రతీక మానవుడి మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతం. ఎవరైనా సరే ఈ యజ్ఞోపవీతాన్ని ధరించి మాత్రమే కర్మలు చేయాలి. విశేషించి బ్రాహ్మణుడైనటువంటి వాడు యజ్ఞోపవీత ధారణ చేశాడు అంటే ఇక నుంచి కర్మలు నిర్వర్తించడానికి అతనికి హక్కు ఉన్నది అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. యజ్ఞోపవీత ధారణ చేశాడు అంటే కర్మలు చేసే అర్హతను సంపాదించాడు. ఒకవేళ మెళ్ళలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తీసివేస్తే కర్మల్ని పరిచయించాడు అని లెక్క. అదే సన్యాసము అని అంటాం మనం. గృహస్థ అయినటువంటి వాడు యజ్ఞోపవీతాన్ని మెళ్ళలో వేసుకుని కర్మలు చేస్తూ ఉంటాడు. మరి యజ్ఞోపవీతాన్ని తీసేయటం అంటే సన్యాసం తీసుకోవటము. సన్యాసం తీసుకునేటువంటి సమయంలో మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తీసి నదిలో వదిలిపెట్టేస్తారు. అంటే ఇంకా అతను కర్మలు చెయ్యడు. అది అక్కడ చెప్తూ ఉన్నది. మరి ఇలా కర్మలన్నింటినీ వర్జించినటువంటి ఈ సన్యాసి ఆయన బ్రహ్మకాండం చేస్తూ ఉంటాడు. అన్ని కర్మల నుంచి కూడా విముక్తుడైపోయాడు. అతడు జీవన్ముక్తుడు అని లెక్క. ఈ రకంగా యజ్ఞోపవీతానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఇప్పుడు మనం మూడు ఆవృత్తులు అంటే ఈ మూడు ఆవృత్తులు కూడా త్రిగుణములు. ఆ త్రిగుణాలకు ప్రతీకగానే ఈ యజ్ఞోపవీతాన్ని బాలకుడి యొక్క మెడలో ధరింపజేయటం అనేది జరుగుతూ ఉన్నది. యజ్ఞోపవీతాన్ని మనం ధరించాము అంటే ఇక నుంచి ఈ బాలకుడు ఏ రకమైనటువంటి కర్మ చేయటానికైనా సరే అర్హుడు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నది. ఈ యజ్ఞోపవీత ధారణ అనేది జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంధువులు, ఈ వటువు యొక్క తల్లి తండ్రి ఆచార్యుడు వశిష్ఠుడు, ఈ కార్యక్రమం చూడటానికి విచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా పిల్లవాడిని ఆశీర్వదిస్తూ అతని శిరస్సున అక్షతలు వేస్తారు. ఆ తర్వాత ఈ పిల్లవాడిని వేదాధ్యయనం చేయటానికి, వేదారంభం అంటే వేదాధ్యయనం ప్రారంభం చేయటానికి పంపించవలసి ఉంటుంది. అయితే ఇందులో కొంచెం తేడా మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే కొన్ని చోట్ల ఉపనయనం అయిపోయినటువంటి రోజునే పిల్లవాడిని గురువుగారితో పాటు పంపించేస్తారు వేదం చదువుకోవటానికి. లేదు కొన్ని చోట్ల కనుక అయినట్లయితే ఆ రోజుకి ఉపనయన కార్యక్రమం అనేది పూర్తి చేసి తర్వాత కాలంలో పిల్లవాడిని గురుకులానికి పంపించడం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పిల్లవాడితో చేయించవలసి ఉంటుంది. ఆ తరువాత ఇక్కడ జరిగే చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటి అంటే గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశించటం. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించటం ఉపనయన కార్యక్రమంలో చాలా పెద్దదైనటువంటిది ఈ ఉపదేశ కార్యక్రమం. ఈ గాయత్రి మంత్రాన్ని సామాన్యంగా పిల్లవాడి యొక్క తండ్రే ఆ మంత్రాన్ని ఉపదేశించాలి. అయితే ఇవాళ రోజున వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏమిటి అంటే అసలు పిల్లవాడి తండ్రికే గాయత్రి మంత్రం అంటే ఏమిటో తెలియదు. ఉపనయనం చదివినటువంటి చోట, ఈ ఉపనయనం జరిగే చోట మనం చూస్తూ ఉంటాం చూడండి, ఈతల పక్కనేమో వశిష్ఠుల వారు కూర్చొని ఉంటారు, ఆ పక్కన పిల్లవాడి తండ్రి,
అవతల పక్కన పొట్టువు కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఈ వశిష్ఠుల వారు గాయత్రి మంత్రాన్ని పిల్లవాడి యొక్క తల్లి చెవిలో చెబుతూ ఉంటాడు. ఓం భోభవత్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. ఈ మంత్రాన్ని వశిష్ఠుల వారు అంటే ఈ పురోహితుడు పిల్లవాడి తండ్రి చెవిలో చెబుతూ ఉంటాడు. పిల్లవాడి తండ్రి ఏమో ఆ మంత్రాన్ని పిల్లవాడికి ఉపదేశం చేస్తూ ఉంటాడు. దీనికి కారణం ఏమిటి అంటే ఆ మంత్రం ఏమిటో పిల్లవాడి తండ్రికి కూడా తెలియదు, ఈయన ఎప్పుడన్నా చేస్తే కదా. ఇటువంటి ఉపదేశాల వల్ల ఉపయోగం అనేది ఏం లేదు. ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం చేయాలి అంటే ఉపదేశం చేసేవాడికి ఆ మంత్ర సిద్ధి అనేది ఉండాలి. మంత్ర సిద్ధి జరగకుండా ఉపదేశం చేస్తే ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి కనీసం ఇప్పుడు పిల్లవాడికి ఉపనయనం చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, ఇప్పుడైనా సరే గతంలో ఏం చేశారు అనే మాట వదిలేసేయండి, ఇప్పుడైనా సరే కొంత గాయత్రి మంత్రాన్ని మీరు గనక జపం చేసినట్లయితే, అంటే పిల్లవాడి తండ్రి గనక ఆ మంత్రాన్ని జపం చేసినట్లయితే ఉపనయన కాలంలో పిల్లవాడికి ఆ మంత్రాన్ని ఉపదేశించడానికి అర్హత అనేది అతనికి వస్తుంది. అప్పుడు మాత్రమే ఈయన చెప్పినటువంటి ఆ మంత్రానికి ఆ ఉపదేశానికి కొంత విలువ అనేది ఉంటుంది, లేకపోతే ఏ రకంగానూ కూడా ఉండదు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే గాయత్రి మంత్రం అనేది చాలా గొప్పదైనటువంటి మంత్రం. ఈ గాయత్రి మంత్రం సవితాదేవత అగ్నిర్ముఖం బ్రహ్మాసిర విష్ణు హృదయం రుద్రశిఖ పృథ్వీ యోని ప్రాణాపాన వ్యానోదాన సమానాస ప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రి. ఈ గాయత్రి మంత్రం ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపం ఇది. ఒక్కసారి మళ్ళీ చూడండి, అగ్నిర్ముఖం బ్రహ్మాసిర విష్ణు హృదయం రుద్రశిఖ పృథివీ యోని, ఇది పరమేశ్వరుడి యొక్క స్వరూపం. ఆ వేదమాత అయినటువంటి గాయత్రీదేవి యొక్క ముఖం అంతా కూడా అగ్నిర్ముఖం, అగ్ని ఆయన యొక్క ముఖమై ఉన్నది. ఆయన శిరస్సు బ్రహ్మ, ఆయన హృదయస్థానం విష్ణువు, శిఖ రుద్రుడు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి భూమి అంతా కూడా, ఈ పృథివీ అంతా కూడా యోని. ప్రాణాపాన వ్యానోదాన సమానాస ప్రాణ శ్వేతవర్ణ సాంఖ్య ఆయన సగోత్ర. శ్వేతవర్ణంలో ఉన్నది, శ్వేతవర్ణము అంటే జ్ఞానానికి ప్రతీక. జ్ఞానరూపి అయినటువంటి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే గాయత్రి మంత్రం. కాబట్టి ఇక్కడ గాయత్రి మంత్రాన్ని గనక ఉపాసన చేసినట్లయితే సర్వదేవతో ఉపాసన చేసినటువంటి ఫలితం వస్తుంది. అందుకే ముందు ఒడుగు చేయగానే పిల్లవాడితో గాయత్రి మంత్రాన్ని జపం చేయించండి, ముందు ఆ మంత్రాన్ని జపం చేయాలి. గాయత్రి మంత్రానికి అర్థం ఏం చెప్తున్నాడు? ఓ దేవత, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, నాకే కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా మంచి బుద్ధులు ప్రసాదించవలసింది. నా చుట్టుపక్కల వాళ్లు అంటే ఈ నలుగురికే కాదు, నా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని. అందుకే గాయత్రి మంత్రాన్ని ఎంత గొప్పగా జపం చేస్తే అతడికి అంత సిద్ధి అనేది జరుగుతుంది. గాయత్రి మంత్రం యొక్క మహాత్మ్యము, దీన్ని దేవి భాగవతంలో గౌతముడు అనే మహర్షిని గురించి చెప్పేటప్పుడు ఆ గాయత్రి మంత్రాన్ని గురించి చెప్తారు. అక్కడ పూర్వకాలంలో గౌతముడు అనే మహర్షి గాయత్రి మంత్రాన్ని ఉపాసించాడు, ఆ దేవత ప్రత్యక్షమైంది. నీకేం కావాలయ్యా అంది, నాకేం అక్కర్లేదు అన్నాడు. కాదు, ఏదో ఒకటి కోరుకో అంది.
సరే అటు ఇటు ఆలోచించి ఇప్పుడు అడిగాడు, అమ్మా నేను ఓ గుప్పెడి గింజలు నేల మీద కనుక జల్లినట్లయితే వెంటనే మొక్కలైపోయి ఫలితాన్ని ఇవ్వాలి, అటువంటి మహాత్మ్యం మహిమ కలిగినటువంటి వరాన్ని నాకు ప్రసాదించవలసింది అన్నాడు. అలాగే ఇచ్చాను పొమ్మంది. ఈ మంత్ర ప్రభావం చేత ఈ మహర్షి అనేక మంది జనాన్ని, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆ దేశంలో కరువు కాటకాలు వస్తాయి, వర్షాలు పడవు, తింటానికి తిండి దొరకదు. అటువంటి సమయంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అరణ్యానికి వచ్చేస్తారు, ఈ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తారు. అప్పుడు గౌతముడు వాళ్ళందరికీ కూడా తాను సంపాదించినటువంటి ఈ వర ప్రభావం చేత ధాన్యాన్ని నేల మీద జల్లి వెంటనే అవన్నీ మొక్కలైపోయి ఫలితాన్ని ఇస్తాయి. అలా వచ్చినటువంటి ఆహారాన్ని వీళ్ళందరికీ కూడా పంచిపెట్టి వాళ్ళ ప్రాణాలనే నిలుపుతాడు. ఆ సమయంలో ఇంద్రాయ దేవతలంతా కూడా చాలా మెచ్చుకుంటారు. నువ్వు సంపాదించినటువంటి ఈ వరం వల్ల 10 మందికి ఉపకారం చేస్తూ ఉన్నావు నువ్వు, కాబట్టి నువ్వు చేసినటువంటి తపస్సుకి 10 రెట్లు ఫలితాన్ని నువ్వు పొందుతూ ఉన్నావు, నువ్వు చాలా గొప్పదైనటువంటి పని చేస్తున్నావు అని దేవతలు కూడా మెచ్చుకుంటారు ఆయన్ని. కాబట్టి గాయత్రి మంత్రము అనేది చాలా చాలా గొప్పదైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని ఇదిగో ఈ ఉపనయన సమయంలో తండ్రి పిల్లవాడికి అంటే ఒటోకి చెప్పడం జరుగుతుంది. ఈ కారణం చేతనే ప్రతి వాళ్ళు కూడా గాయత్రి మహామంత్రాన్ని జపం చేయండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మన దేశంలో గాయత్రి పరివార్ అని ఒక సంస్థ కూడా ఉంది చూడండి. ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కుల మత జాతి విచక్షణ అనేది లేకుండా ఎవరైనా సరే గాయత్రి మహామంత్రాన్ని జపం చేయొచ్చు. మీరందరూ కూడా ఈ మహామంత్రాన్ని జపం చేసి తరించండి అని అందరికీ ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఈ రకంగా అందరికీ ఈ మంత్రాన్ని ఉపదేశం చేయటం అనేది తప్ప రైటా అనే మీమాంస చాలా చోట్ల వినిపిస్తూ ఉన్నది. అది అసలు అప్రస్తుతం. ఎందుకని అంటే విద్య అంతరించబోతూ ఉన్నటువంటి సమయంలో దాన్ని ఎవరో ఒకళ్ళు ఉద్ధరించాలి. విద్య యొక్క ఫలితాన్ని నేను మాత్రమే పొందాలి అనుకోవడం స్వార్థం. ఆ ఫలితం అందరికీ అందాలి. అందుకే వాళ్ళు చేస్తున్నటువంటి పని అంటే ఈ మంత్రాన్ని అందరికీ ఉపదేశం చేయటం అనేది తప్ప ఉప్ప అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ మంత్రం 10 మందికి కూడా తెలుస్తూ ఉన్నది, అది చాలా గొప్పదైనటువంటి మంత్రము. ఇవాళ రోజున ఈ గాయత్రి మంత్రము అనేది క్యాసెట్లు సీడీలు ఇలా వచ్చేసినాయి. కొన్ని చోట్ల అయితే ఆ మంత్రాన్ని ఇలా పొద్దున్నే ప్లే చేసి వదిలిపెట్టేస్తూ ఉన్నారు. ఆ మంత్రం అలా మోగుతూనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా ఆ దోవన పోతూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెవిని పడుతూ ఉంటుంది ఈ మంత్రం. దానివల్ల వాళ్ళు కూడా తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో తప్పులు ఎంతట మానేసి దానివల్ల ఉపయోగం ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని మాత్రమే మనం ఆలోచిద్దాం. ఈ గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం, ఆ గాయత్రి మంత్రాన్ని గురించినటువంటి వివరణ ఇవన్నీ గనక మీకు తెలుసుకోవాలి అని ఉన్నట్లయితే గాయత్రి మహామంత్రము అని నేను 10 గంటల పాటు ఉపన్యాసం చెప్పి కేవలము ఈ మంత్రం మీద మాత్రమే ఉపన్యాసం చెప్పి ఒక సీడీ ఇవ్వడం జరిగింది.
దాన్ని తీసుకుని మీరు వినండి. అసలు ఈ గాయత్రి మంత్రము అంటే ఏమిటి, అందులో వ్యాకృతులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని వ్యాకృతులు ఉన్నాయి, మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎంతమంది ఋషులు ఉన్నారు, ఎన్ని రకాల ఛందస్సులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులో చెప్పడం జరిగింది. కాబట్టి గాయత్రి మంత్రాన్ని గురించినటువంటి పూర్తి వివరాలు కనుక మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు గాయత్రి మహామంత్రము అని నేను ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసం ఆ సిడీని మీరు వినటానికి ప్రయత్నం చేయండి. అది బయట మామూలుగా దొరుకుతుంది. నేను ఇచ్చినటువంటి ఈ ఉపన్యాసం ఇచ్చిన సిడీలు అన్నీ కూడా మీకు బయట దొరుకుతాయి, ఆ ఇబ్బంది ఏం లేదు. కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి నెట్ లో కూడా పెట్టబోతూ ఉన్నారు. అసలు ఇప్పటికే అది అయిపోవలసింది, కానీ కారణాంతరాల వల్ల అది అయిపోయింది. అటువంటి ఏదో చిన్న అడ్డంకి అనేది ఏర్పడింది, అంతకన్నా ఏం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే చేసిన పని అతనికి ఆ ఉన్నటువంటి ఆ చేసే అతనికి అందులో ఏదో నచ్చలేదట, అందుకని అతను చేసిన పని అతనికే నచ్చలేదు, అందుకని మళ్లీ కొంచెం బ్రేక్ పడింది. కొద్ది రోజుల్లోనే అది మళ్లీ పూర్తయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. నేను చెప్పిన ఒక గాయత్రి మంత్రమే కాదు, మిగిలినటువంటి మహామంత్రాలు కాని అన్ని రకాలైనటువంటి ఈ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మీరు నెట్లో నుంచి వినొచ్చు, నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని గురించిన వివరాలు కూడా అక్కడ వినండి. ఇక మేఖలాధారణ. మేఖలాధారణ అంటే ఈ ఉపనయనం చేస్తూ ఉన్నటువంటి ఒటు అతని యొక్క నడుముకి కట్టే తాడు, ముంజిగడ్డితో తయారు చేసినటువంటి తాడు అది. ముంజిగడ్డి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గడ్డి, ఆ గడ్డితో ఒక తాడు తయారు చేస్తారు, ఒక తాడు అల్లుతారు, దాన్ని నడుముకి కడతారు. అంటే మనకి మామూలుగా నడుముకి బెల్ట్ పెట్టుకున్నట్టుగా తాడు ముడేస్తారు. ఉపనయన సమయంలో బ్రహ్మచారికి, అలాగే వివాహ సమయంలో పెళ్లి కుమార్తెకి ముంజి తాడుని నడుము కట్టడం జరుగుతుంది. ఈ మౌంజి ధారణ జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళకి సంస్కారం అనేది పూర్తయినట్టుగా లెక్కించబడుతుంది. ఆ తర్వాత ఈ వటువుకి ఒక కోదండాన్ని ఇస్తాడు, దండం ఇస్తాడు ఈ గురువు గారు. ఈ బాలకుడు ఆచార్యుడు ఎదుర్కొన్నా నుంచి రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కారం చేసి ఆయన చేతుల్లో నుంచి ఈ దండాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ దండము అనేది ఎలా ఉంటుంది, అసలు దేంతో తయారు చేస్తారు? ఇది పలాస దండము లేకపోతే మారేడు చెట్టు యొక్క కర్ర అయి ఉంటుంది. అయితే మోదుగు చెట్టు లేకపోతే మారేడు చెట్టు వాటి యొక్క కొమ్మ అది కూడా ఎంతవరకు ఉండాలి, ఈ వటువు యొక్క లలాటం వరకు రావాలి, అంత పొడవైనటువంటి ఈ దండం ఉండాలి. అయితే ఇది బ్రాహ్మణుడికి మాత్రమే ఫలాసి దండము మారేడు దండము అనేది, క్షత్రియుడికైనట్లయితే సండ్రవృక్షానికి సంబంధించినటువంటి దండాన్ని ఇవ్వాలి, అది ఆ పిల్లవాడి కనుబొమ్మల వరకు అంత ఎత్తులో ఉండాలి. అదే వైశ్యుడికి గనక అయినట్లయితే గొలుగు చెట్టు అని అంటారు, లేదా మేడి వృక్షానికి సంబంధించినటువంటి కర్ర, మేడి గాని గొలుగు గాని, అది నాసికాగ్రభాగం వరకే ఉండాలి. ఈ దండం ఎప్పుడూ కూడా వంకర టింకరగా ఉండకూడదు, తిన్నగా ఉండాలి, నున్నగా ఉండాలి, దాన్ని ఎక్కడా కూడా పురుగులు కొరికేయకూడదు. పురుగులు పట్టినవి వంకరగా ఉన్నవి ఇవేం పనికిరావు.
ఈ దండంతో పాటుగా ఒక చిన్న మృగ చర్మం దాన్ని కూడా ఇస్తారు అలాగే ఒక జలపాత్ర ఆచమన పాత్ర ఇవన్నీ కూడా ఈ బ్రహ్మచారికి ఇస్తారు ఆ తర్వాత బ్రహ్మచారి చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా ఆ పిల్లవాడికి ఉపదేశించడం జరుగుతుంది అసలు ఏం చేయాలి వీడు నాయన ఇవాళ నుంచి నువ్వు బ్రహ్మచారివి నిత్యము సంధ్యావందనము అనేది చేయాలి మూడు సమయములందు ప్రాత సంధ్య మాధ్యానిక సంధ్య సాయం సంధ్య మూడు సార్లు కూడా సంధ్యావందనం చేయాలి అది కూడా భోజనం చేయటానికి ముందే చేయాలి దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి కర్మలు ఏవీ కూడా చేయకూడదు సత్యం వదా ధర్మం చర ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి అబద్ధం ఎప్పుడు ఆడకూడదు ఎప్పుడూ కూడా పగటి పూట పడుకుని నిద్రపోకూడదు నువ్వు ఆచార్యుడి మీ గురువు గారి యొక్క అధీనంలో ఉండే నిత్యము కూడా వేదాధ్యయనము అనేది చేయాలి అదే నీకు పురుషార్థాన్ని ప్రసాదిస్తుంది వేదాలన్నీ కూడా సాంగోపాంగంగా చదవాలి ఒక వేదం చదవాలి అంటే 12 సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి నాలుగు వేదాలు ఉంటే 48 సంవత్సరాల పాటు నాలుగు వేదాలు చదవాలి నాలుగు వేదాలను పండితుడు కావాలి అంటే 48 సంవత్సరాల పాటు ఇతను నేర్చుకోవాలి ఈ విద్యాభ్యాసం పూర్తయిపోయే వరకు అతడు బ్రహ్మచర్యాన్ని పాటించి తీరాలి ఆచార్యుని యొక్క అధీనంలోనే ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అందుకే చూడండి నాలుగు వేదాలు చదివినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దేశం మొత్తం మీద ఒకళ్ళో ఇద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళు కూడా ఏకసందాగ్రహులు అయి ఉంటారు అంటే ఒకసారి చెప్పగానే గురువుగారు ఒకసారి చెప్పగానే వీళ్ళకి ఆ విషయం కర్తవ్యమూలకం అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ నాలుగు వేదాలు కూడా చదవగలిగినటువంటి స్థాయిలో ఉంటారు వాళ్ళు మాత్రమే చదువుతారు వాళ్ళు దైవాంశ సంభూతులు అంతే లేకపోతే 50 సంవత్సరాలు దాటే వరకు ఈ పిల్లవాడు ఇట్లా వేదాలు నేర్చుకుంటూ బ్రహ్మచారిగా ఇలా ఉండిపోతే ఆ తర్వాత ఇంకా ఈ జీవితం ఎక్కడుంది అందుకే ఎవరు కూడా నాలుగు వేదాలు చదివినటువంటి పండితుడు అనేవాడు మనకి సామాన్యంగా కనిపించడు ఈ బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్నప్పుడు ఈయన అంటే ఈ బ్రహ్మచారి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఏమిటి కోపం అనేది రాకూడదు అబద్ధం ఆడకూడదు ఇప్పుడు కూడా ఇతరులను నొప్పించకూడదు అష్టవిధ మైథనాల్ని కూడా పరిచయించాలి అష్టవిధ మైథనాలు అంటే స్త్రీని గురించినటువంటి ఆలోచన స్త్రీల యొక్క వివరాలను గురించి తెలుసుకోవటం స్త్రీల యొక్క స్పర్శ స్త్రీలతో కలిసి విహరించటం అసలు స్త్రీల్ని దర్శించటం స్త్రీల్ని ఆలింగనం చేసుకోవటం వాళ్లతో ఏకాంతంగా గడపటం స్త్రీలతో సమాగమం ఇవన్నీ కూడా అష్టవిధ మైథనాలు అని అంటారు ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి నేల మీదే పడుకోవాలి భూశయనం కావాలి మంచం మీద ఎప్పుడు కూడా పడుకోకూడదు అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపకూడదు నృత్యము వాద్యము గానము ఇట్లాంటివి ఏవి కూడా వదిలిపెట్టేయాలి బ్రహ్మచారికి పనికిరానటువంటివి అలాగే సుగంధ ద్రవ్యాలు వాడకూడదు గంధం గాని లేపనాలు గాని ఇవేమి చేయకూడదు అతిగా స్నానం చేయకూడదు అతిగా భోజనం చేయకూడదు అతిగా నిద్రపోకూడదు అలానే అతిగా జాగరణం కూడా చేయకూడదు నింద లోభము మోహము భయము శోకము ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి తెల్లవారుజామునే నిద్ర లేవాలి స్నానం చేయాలి సంధ్యావందనం పూర్తి చేసుకోవాలి
ప్రార్థన అనేది చేయాలి, యోగాభ్యాసం చేయాలి, ఇవన్నీ కూడా నిత్యం చేయవలసినటువంటి కర్మలు. ఈ బ్రహ్మచారి అయినటువంటి వాడు క్షౌరం చేయించుకోకూడదు. అలాగే మధుమాంసములు ఎప్పుడూ కూడా వాటిని ఉపయోగించకూడదు. మద్యపానం చేయకూడదు, మాంసాహార భక్షణం చేయకూడదు. ఎద్దు, గుర్రము, ఏనుగు వంటి వీటిని ఎక్కి స్వారీ అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు. గ్రామంలో ఉండకూడదు. గురువు గారి యొక్క ఆశ్రమంలో, అది కూడా అరణ్యంలో మాత్రమే ఉండాలి. చెప్పులు తొడుక్కోకూడదు, గొడుగు వేసుకోకూడదు. జితేంద్రుడై ఉండాలి. ఇలా ఆయన జీవితాన్ని గడపాలి. శరీరానికి నూనె రాసుకుని చక్కగా మర్దన అనేది ఎప్పుడూ చేసుకోకూడదు, నలుగు పెట్టుకోకూడదు. ఎక్కువ పులుపు, కారం, తీపి, చేదు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వాడకూడదు. రుచులు అనేవి సాధ్యమైనంత వరకు వదిలేయాలి. మొలతాడు అనేది ధరించాలి. దండధారణ చేయాలి. భిక్షాటన చేస్తూనే జీవించాలి. అగ్నిహోత్రము అనేది నిత్యము చేయాలి. సంధ్యావందనం చేయాలి. ఈ సంధ్యా సమయంలో ఆచార్యుడికి, అంటే గురువు గారికి, ఎప్పుడూ నమస్కారం చేయవలసిందే. ఇది నిత్య కర్మ. నిషిద్ధమైనటువంటి కర్మలు ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇలా నియమనిష్టలతో జీవితాన్ని గడపాలి. అలాగే యజ్ఞకుండానికి ప్రతిరోజు కూడా ప్రదక్షిణం చేయాలి. యజ్ఞకుండం దగ్గర పశ్చిమ భాగంలో, అంటే పడమటి దిక్కుగా నిలబడి, తల్లి, తండ్రి, అన్న, అక్క, మేనమామ, మేనత్త, పినతండ్రి వారందరినీ కూడా భిక్ష పెట్టడానికి తిరస్కరించినటువంటి వాళ్ళని మాత్రమే భిక్ష అడగాలి. భిక్షాటం చేసే ఈయన జీవనాన్ని సాగించాలి. ఎవరైతే భిక్ష పెట్టడానికి తిరస్కరించరో వాళ్ళని మాత్రమే భిక్ష అడగాలి. ఈ పిల్లవాడు ఎప్పుడూ కూడా భిక్షాటన చేస్తూనే జీవించాలి. భిక్షని అడిగే సమయంలో స్త్రీల్ని అడిగేటప్పుడు భవతి భిక్షాందేహి అనాలి. అదే మగవాళ్ళని గనక భిక్ష అడిగినట్లయితే భవాన్ భిక్షాందేహి అని అడగాలి. ఇది బ్రాహ్మణ బాలకుడు అడగవలసినటువంటి విధి. క్షత్రియుడైనట్లయితే అలా కాదు. మగవాళ్ళని భిక్ష అడిగేటప్పుడు భిక్షాన్ భవాన్ దేహి అని, అలాగే స్త్రీలను కనుక అడిగినట్లయితే భిక్షాం భవతి దేహి అని అడగాలి. అదే వైశ్య బాలకుడు కనుక అయినట్లయితే భిక్షాన్ దేహి భవాన్ అని పురుషుణ్ణి అడగాలి. భిక్షాందేహి భవతి అని స్త్రీలను అడగాలి. కాబట్టి ఇక్కడ అతను ఉచ్చరించేటటువంటి ఆ పదాన్ని బట్టే ఇతడు బ్రాహ్మణుడా, వైశ్యుడా, క్షత్రియుడా, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. ఎవరికైనా నమస్కారం చేసేటప్పుడు ఈ పిల్లవాడు, అంటే ఈ బ్రహ్మచారి, తన యొక్క గోత్రనామాలన్నీ కూడా చెప్పుకుని అహం భో అభివాదయే అని నమస్కారం చేయాలి. అంటే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పి, ఇప్పుడు ఋషిత్రయాన్ని చెప్పుకోవాలి. వాళ్ళ గోత్రానికి ఎంతమంది ఋషులు ఉన్నారు ఆ విషయాన్ని చెప్పాలి. కొంతమందికి త్రయారుషే ముగ్గురు ఋషులుంటారు, కొంతమందికి ఐదుగురు ఋషులుంటారు, కొంతమందికి నలుగురు ఋషులున్నారు, కొంతమందికి ఏడుగురు ఋషులున్నారు. ఆ ఉన్నటువంటి ఋషులు చెప్పాలి.
అంగీరసాంబరీషేవన స్వత్రయారుషేయ ప్రవరాన్విత ఇలా ప్రవరి చెప్పుకోవాలి. చెప్పుకుని వాళ్ళ గోత్రం ఏమిటి అనేది చెప్పాలి. హరితస గోత్రోద్భవస్య, వాళ్ళు ఎవరు చెప్పినటువంటి సూత్రాలని అనుసరిస్తూ ఉన్నారు? ఆపస్తంభ సూత్ర, ఏ వేదానికి సంబంధించినటువంటి వాళ్ళు? యజుశాఖాధ్యాయి అని చెప్పుకుని ఇప్పుడు తన పేరు చెప్పి అహంభో అభివాదయే అని నమస్కారం చేయాలి. ఈ రకంగా ఈ బ్రహ్మచారి తన యొక్క ఉపనయన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని విద్యాభ్యాసము అనేది పూర్తి చేయాలి.